ఓకే సో ఈరోజు సత్యం గారు మొత్తానికి మీ దగ్గర నుంచి కాయగూరలు వస్తూ ఉన్నాయి ఆ వీడియో ఒకటి పెట్టాను నేను సో సత్యం గారి ఫామ్కి రావడం జరిగింది సత్యం గారు ఫామ్ అంటాం కానీ పాప ఆయన చాలా నిస్వార్థంగా వేరే వాళ్ళ ఫామ్స్లో ఆయనకు ఉండేటువంటి ప్యాషన్ తో మొక్కల్ని పెంచుతూ ఉన్నారు అమ్మో నేను నడిచేదంతా కూడా ఇవన్నీ ఏంటండి సో మీరు ఈకో సిస్టమ్ ని కాపాడుతూ చేస్తున్నారు అన్నారు కదా దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి ఎలాగో ఇప్పుడు మామూలుగా వెజిటేటివ్ గ్రోత్ లో ఉన్నప్పుడు క్యాటర్పిల్లర్స్ వచ్చి క్రాప్స్ ని డ్యామేజ్ చేస్తుంటాయి ఆకులు గిరటం లేదా కాడం దొరచడం జరుగుతుంటుంది అది చూసి రైతులు నష్టపోతున్న పైరని చెప్పేసి పురుగు మందులు అట్లాంటి కొట్టడం జరుగుతుంటుంది అన్నమాట బట్ యాక్చువల్ గా ఆఫ్టర్ 3 వీక్స్ 4 వీక్స్ తర్వాత ఈ క్యాజువల్ క్యాటర్పిల్లర్స్ అవి బటర్ఫ్లైస్ కన్వర్ట్ అవుతాయి కన్వర్ట్ అయిన తర్వాత ఈ బటర్ఫ్లైస్ ఈ మొక్కల్లో పరపరాగ సంపర్కం జరగడానికి ఎక్కువగా అవకాశం కలిగిస్తుంది అక్కడ జరిగే నష్టం క్యాటర్పిల్లర్స్ ఉన్నప్పుడు 20% అయితే ఈ బటర్ఫ్లైస్ అయిన తర్వాత ఇవి కలిగించే లాభం 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకృతి యొక్క బ్యాలెన్స్ ఈకో బ్యాలెన్స్ అండర్స్టాండ్ చేసుకోక చాలా మంది పొరపాటున వాటిని ఇంకోటేంటంటే ఇంకో పద్ధతి ఏంటంటే బయాలజికల్ సిస్టమ్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్ అంటే ఇప్పుడు ఒక మొక్క మీద ఒక రకమైన స్పీసీస్ మొక్కను అటాక్ చేస్తుంది దాని యాంటీ స్పీసీస్ పక్కనే పెరిగే విధంగా దానికి సంబంధించిన మొక్కలు నేను నాటుతాను సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ డ్యామేజ్ చేసేటువంటి స్పీసీస్ మైగ్రేట్ అయిపోవడం కానీ లేదా ఇంకొక రకంగా అక్కడి నుంచి వెళ్లే విధంగా జరుగుతుంది వీటిని ఈ బర్డ్స్ నేచురల్ గా ఎప్పుడైతే పురుగు మందులు కొట్టకుండా చేస్తామో ఈ బర్డ్స్ కూడా అట్రాక్ట్ అయ్యి అక్కడ వస్తాయి వాటిని ఆహారంగా తినేస్తాయి సో దీని వల్ల ఏమిటంటే నేచర్ అనేది ఒక బ్యాలెన్సింగ్ అవుతుంటుంది ఈ పెస్ట్ కూడా డామేజ్ తక్కువ ఉండి ప్రొటెక్షన్ అవుతుంది క్రాప్స్ ఈ విషయం తెలియక అనవసరంగా రకరకాల డామేజ్లు నేచర్ కి చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు సమాజానికి చాలా అవసరం థాంక్యూ సత్యం గారు అద్భుతమైన వర్క్ చేస్తున్నారు మీరు చాలా సంతోషం